ఓం నమో నారాయణాయ ఈరోజు మీకు బొట్టు యొక్క తిలకధారణ యొక్క ప్రత్యేకతను వివరిస్తాను మన భారతదేశము సనాతన సాంప్రదాయములు కలిగిన పవిత్ర దేశము మన హైందవత్వలో బొట్టుకున్న ప్రత్యేకత దేనికి లేదు స్త్రీలకు పసుపు కుంకుమం సౌభాగ్యాన్ని ఇస్తుందని తిలకదారణ ఆరోగ్యాన్ని ఆదాయాన్ని అదృష్టాన్ని అధికారాన్ని అజమాయిషిని ఆకర్షణ శక్తిని ఇస్తుందని మన వేదాల్లో చెప్తున్నాయి ఈ స్త్రీలు హైందవ స్త్రీలు ఎవరైతే ఈ బుట్టు పెడతారో వారికి అమ్మవారి కృప ఉంటుంది అలాగే సంతాన అభివృద్ధి సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యశ్వర ఆశీర్వేదం ఉంటుంది నరసింహస్వామి కృపను కూడా పొందవచ్చు ఇది ప్రతి మనిషికి కూడా హైందవ సాంప్రదాయ స్త్రీ పురుషులు ఎవరైనా సరే తిలకధారణ చేయాలి అంటే మన రెండు కనుబొమ్మల మధ్యలో ఇక్కడ బొట్టి పెట్టుకునే ప్రదేశంలో సుష్నిత నాడి అని ఉంటుంది ఎప్పుడైతే మనం అక్కడ ఎర్ర తిలకంతో తిలకధారణ చేశామో ఆ సుష్నిత నాడి యాక్టివేట్ అయ్యి మనకి ఆరోగ్యాన్ని ఆకర్షణ శక్తిని ఆ దుష్టి దోష నివారణ కలిగించి మనల్ని ఉన్ ఉత్తేజపరిచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది నేను మందిని చూసాను మన వివాహ సాంప్రదాయంలో కూడా ఈ కుంకుమ అనేది లేకుండా భారతీయ వివాహ వ్యవస్థే లేదు ప్రపంచంలోనే అన్నిటికన్నా పవిత్రమైనది భారతదేశ వివాహ వ్యవస్థ మన వివాహ వ్యవస్థను విదేశీయులు కూడా మెచ్చుకుని మన విధానంలో అనేక మంది అమెరికా వారు రష్యా వారు అదే బ్రిటన్ వారు కూడా మన సాంప్రదాయ పద్ధతిలో వివాహాలు చేసుకున్నారు అంటే చాలా పవిత్రమైన మన భారత సాంప్రదాయం విదేశీ సాంప్రదాయం వచ్చి మన పిల్లల్ని మన యువతుల్ని చెడగొడుతుంది ఎందుకంటే నేను ఈ మధ్య చాలామందికి చూశాను రకరకాల బొట్టులు పెడుతున్నారు ఏంటంటే మ్యాచింగ్ అంటున్నారు నిజంగా కొంతమంది అయితే ఈరోజు నేను శివాలయంలో శివదర్శనానికి వెళ్తే చాలామంది పిల్లలు తెల్లబొట్టి పెట్టారు పచ్చబొట్టు పెట్టారు బొట్టు పెట్టారు అది ఎవరైతే నల్లబొట్టి పెడతారో అది విచారణకు విధానము అది కండోలెన్సెస్ని వివరిస్తుంది అది బాధాకరమైన బాధను వ్యక్తపరిచేటప్పుడు మాత్రమే నల్లబొట్టు పెట్టాలి అలాగే పచ్చబొట్టు కానీ ఏదండి ఎవరైతే ఎర్రబొట్టు పెడతారో వారికి అమ్మవారి కృప కలుగుతుంది లక్ష్మీదేవి ఆదాయాన్ని ఇస్తుంది విష్ణుమూర్తి అధికారాన్ని ఇస్తాడు ఇది నిజం అందుకని ప్రతి భారతీయ స్త్రీ ఎవరూ అయినా సరే హైందవ జాతి ఎవరైనా సరే బొట్టు పెట్టాలి బొట్టు పెడితేనే ఆకర్షణ శక్తి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మీరు నేపాల్ వెళ్ళండి నేపాల్లో నేను చూస్తాను ప్రతి చిన్న పిల్ల ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల పడితల వరకు కూడా అందరూ బొట్టు లేకుండా బయటికి రారు హైందవ సంప్రదాయం అక్కడ చాలా ఉన్నతంగా నడుస్తుంది నేను ఢిల్లీలో చూసాను చాలామంది వివాహమైన పిల్లలు ఇక్కడ నిదుటిలో పాపిటిలో బొట్టు పెడతారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి విషయాలు తెలియక సమస్యలు తెలియక ఇది ఇది ఒక కింద రకరకాల బొట్లు పెడుతున్నారు నేను అందుకనే ఈ యూట్యూబ్ ప్రోగ్రామ్ చెడు ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించింది స్త్రీలందరూ కూడా ముఖ్యంగా వాళ్ళ పిల్లల విషయంలో వాళ్ళ పిల్లలకు నచ్చజెప్పి ఉదయాన్నే వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు పూజ చేసుకునే ముందు ఎర్రబొట్టు పెట్టండి వాళ్ళు విద్యలో ఉన్నత స్థితికి వెళ్తారు ఆరోగ్యాన్ని రక్షించుకుంటారు ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు తర్వాత మాత్రం కృపను పొందగలుగుతారు సో బా ఇది ఎర్రని బొట్టు మాత్రం ప్రతి స్త్రీ ధరించాలి అలాగే పురుషులు కూడా ధరించవచ్చు ఓం నమ శివాయ